జగన్ ఇంత మంచి చేసి ప్రతి కుటుంబాన్ని కూడా సొంత కుటుంబం లాగా పేదరికాన్ని నిర్మూలించే విధంగా పరిపాలిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది వైపు నడిపించినప్పుడు 11 సీట్లేంటి? ఒక 40% ఓటింగ్ తో రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం అయ్యాడు, 40% ఓటింగ్ తో ఈరోజు ప్రధానమంత్రి అయ్యారు. మరి 40% ఓటింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లేంటి? ఇది ఏంటి? కాబట్టి గుమ్మడికాయల దొంగ అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారు. మరి ఎందుకు తడుముకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. ఇదే 40% రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు, ఇదే 40% నరేంద్ర మోదీ పీఎం అయ్యాడని చెప్పేసి రోజా గారు అంటున్నారు కదా. దాని పేరు ఎత్తారు నాకు ఒళ్ళు మండింది. ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి అసలు ఎందుకు రోజా అండి అంత కోపం అంటే? అసెంబ్లీ ఒక పవిత్ర దేవాలయం, దానిలో డాన్స్ లేచింది అది. నేను నా వయసు ఎంత, నేను ఎంతమంది చూసి ఉంటాను నేను? శభాష్ అంచనా వేసావు అంతే అంతే. మీకంటే నేను తెలియగలవండి అని కాదు, వయసులో చిన్నవాళ్ళు అయినా మీరు అయినా ఇప్పుడు అక్కడ మనం ఎక్కడ ఇక్కడ తాగామనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలుగా లేకపోతే ఏరే చోటుకెళ్ళిన తర్వాత ప్రవర్తన బాగుండాలి. అసెంబ్లీ ఏంటి, ఏంటి అది? పవిత్ర దేవాలయం, దానిలో డాన్స్ చేస్తామేంటి? దానిలో డాన్స్ చేస్తామేంటి? ఇప్పుడు ఏం చేస్తుందామే? ఇప్పుడు ఎక్కడ ఉందామే? తప్పు అసలు అది అసలు ఆమె ప్రవర్తనే మంచిది కాదు. ఏం మారిద్ది? మారదు. అధికారంలోనే మారంది, అధికారం పోయిన తర్వాత ఏం మారిద్ది? చెప్పు, నువ్వు చెప్పు, నాకు నీకు ప్రశ్న ఇస్తున్నా. అధికారంలో ఉన్నప్పుడే మారలేదు, అధికారం పోయిన తర్వాత ఏం మారిద్ది? ఎందుకు మారిద్ది అంటారు? ఎందుకు మారాలంటారు? ఎందుకు మారాలండి? జ్ఞానం తెలుసుకుంటారు, జ్ఞానం రావాలి, అది బుద్ధి రావాలి, బుద్ధి రావాలి. అయ్యా నేను చెప్పింది తప్పే ఉన్నదా? మీ ఫేవరెట్ ఎవరు గత వైసీపీ ప్రభుత్వంలో మీకు ఫేవరెట్ అనిపించింది ఎవరు? మంత్రుల్లో కానీ ఎమ్మెల్యేలో కానీ ఫేవరెట్ అనిపించింది ఎవరు మీకు? 40% ఓట్లు వచ్చిన మోడీ అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు, 40% ఓట్లు వచ్చినటువంటి ఇక్కడ వేరే వాళ్ళు ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు అయ్యారు. మాకు 40% వచ్చింది, మేము ఎందుకు కాలేదంటే రోజా గారు అంటున్నారు. ఏంటది నువ్వు మాట్లాడేది అర్థం ఉందా? సైన్సు 100 మార్కులు వచ్చినాయి, సోషల్ 100 మార్కులు వచ్చినాయి, లెక్కలు వచ్చినాయి, నువ్వు తెలుగులో పోయావు, 32, 31 వచ్చినాయి. అప్పుడు ఫెయిలా కాదా? దట్ ఈస్ ఫెయిల్ ఆర్ నాట్? నువ్వు అవరత్నాలు ఇచ్చి కూడా ఎందుకు ఫెయిల్ అయ్యావు? అసలు ఫెయిల్ అవ్వటానికి కారణం ఏంటి? ఇదే రోజా, ఇదే శ్రీరెడ్డి, ఇదే బోరగడ్డ అనిల్ కుమార్, ఇదే పేరుని నాని, ఇదే అంబటి రాంబాబు, ఇదే కొడాలి నాని, అవునా కదా? ఏమండే ఇవాళ మీరే మళ్ళీ వెంటనే స్టార్ట్ చేశారు, మొత్తం టోటల్గా ఫెయిల్ చేసింది వాళ్ళే. అందులో ఆలోచనే లేదు. ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నాకు టాప్ గీపే ఉందండి. అతను సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయనే ముఖ్యమంత్రి. ఈయన కాదు, ఈయన డమ్మీ, ఆయనే ముఖ్యమంత్రి, సర్వశాఖల మంత్రి ఆయనే. ఆయన చెప్పిందే జరిగింది. ఇవాళ అది ఇది మంచి కానీ చెడు కానీ ఈ లాస్ అయినా కానీ వాళ్ళకే. ఏమండే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ తీసుకోండి, రఘురామ్ గారు ఉన్నారు, అతను ఎవరికి తెలుసు? ఇంకా ఆయన ఉన్నారు, రౌఫ్ గారు, రబుల్లా గారు, ఎమ్మెల్సీ, ఆయన ఎవరికి తెలుసు? ఎంతమందికి తెలుసు? మా బావకుమార్ దగ్గరికి వచ్చేవాడు, మా సమకాలీకుడే. వీళ్ళకి ఎమ్మెల్సీలా, ఇంకో ఆయన ఉన్నాడు గౌతమ్ రెడ్డి, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, నువ్వేంటి, నీ ఇదేంటి? అలా ఎంచండి. ఇలాంటి వాళ్ళని పెట్టుకుని ఇంత చైతన్యవంతమైన రాజకీయ వేదిక అయినటువంటి విజయవాడలో ఏం చేద్దాం అనుకున్నారు? ఎల్లంపల్లి ఉన్నారు, ఎవరు వీళ్ళంతా? రాధ దగ్గర బాయ్స్ వీళ్ళు, చిన్నపాటి సీన్ కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. ఇలాంటి వాళ్ళ నీకు రాజకీయ నాయకులు. విష్ణు ఆయన ఎంత, నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే రేవుగాడో కూర్చోవాలి. ఇలాంటి వాళ్ళండి, ఏ ఎడ్యుకేటెడ్స్ లేరా? సీనియర్ సిటిజన్స్ కానీ, లాయర్లు కానీ, ఇంకా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ, డాక్టర్లు కానీ వీళ్ళు ఎవరు లేరా? ఎలిగేషన్స్ లేని వాళ్ళు పనికిరారా మీకు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదైతే వారాహి సంబంధించిన అమ్మవారి దీక్ష తీసుకున్నారో ఆ దీక్షలో భాగంగా చెప్పులు తొడుక్కున్నారు, పవన్ కళ్యాణ్ చిక్కుల్లో పడ్డారు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. 11 రోజులు చేపట్టిన దీక్షకి ఆయన వేసుకున్న చెప్పులకి ఏమైనా సంబంధం ఉందా అంటే మీరేం చెప్తారు? ఏమండి అదే పవన్ కళ్యాణ్ చెప్పు తీసి ఇంకొకసారి 3 పెళ్ళాలని మాట్లాడితే చెప్పు తీసుకొడతానంటే అది విశేషమే. ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకున్నా విశేషమే. అసలు దేన్ని ఇక ఏది కూడా జుట్టు పెంచుకున్నా విశేషమే, తలకాయ ఇలా అన్నా విశేషమే. మీకు ఏమీ దొరకట్లా,
మీరు ఆగండి 4 రోజులు, వాళ్ళ పరిపాలన ఎలా ఉందో చంద్రబాబు గారు ఆయన కలిసి నిస్వార్థంగా ఈసారి చేయడానికే సిద్ధపడ్డారు వాళ్ళు. దానికోసమే ఇంత రిస్క్ తీసుకున్నారు. ఆయన అన్నట్టు ఓటు బ్యాంకు చీలని ఇవ్వకోకుండా చేశాడు. జగను నిన్ను అధపాతాళానికి తొక్కుతానన్నాడు, అధపాతాళానికి తొక్కుతానన్నాడు, తొక్కాడు. అట్లాగే కులాల ఐక్యత చేస్తానన్నాడు, చేశాడు. పెన్షన్ పెంచుతానన్నారు, పెన్షన్లు పెంచారు. రేపొద్దున పథకాలన్నీ వస్తాయి. వాలంటీర్లను కూడా ఉంచుతారో లేకపోతే వేరే రంగాలకు మారుస్తారో, వీళ్ళని కూడా డైవర్ట్ చేద్దామని చూస్తున్నారు కానీ తీద్దామని చూస్తల. ఇన్ని తిట్టి ఇన్ని కేసులు వాళ్ళ మీద పెట్టినప్పుడు కూడా వ్యక్తిగత కక్షలు అనేది ఉండకూడదు. వాళ్ళు ఆ కక్షలకు పోటల, వాళ్ళు కనుక ఆ కక్షలకు పోతే వైఎస్ఆర్ పార్టీలో ఇదే పవన్ కళ్యాణ్ భార్య పిల్లల్ని తిట్టినోళ్ళు కానీ చంద్రబాబు గారి భార్యను అన్నోళ్ళు కానీ ఇప్పుడు వరకు ఉండేవాళ్ళు కాదు. రెడ్ బుక్, ఆ బుక్, ఈ బుక్ వీళ్ళ ప్రచారమే, ఏమీ జరగట్లేదు. అక్కడ కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు. మన గవర్నమెంట్ వచ్చి కూడా ఆడు మనకొందు కాళ్ళ రగరేసి తిరుగుతున్నాడంటే ఆ ఎమ్మెల్యే ఊరుకుంటలా. చంద్రబాబు గారు వద్దన్నారు, అభివృద్ధే ముఖ్యమన్నారు, నోరు మూసుకో కూర్చోండి అన్నాడు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా చెప్పాడు, వ్యక్తిగతంగా నాకు జగన్ గారు అంటే గౌరవమే, ఆయన ప్రజలకి కంటకింపుగా ఆయన చేసే పనులు నాకు నచ్చలా, దానివల్ల ప్రజలకు విముక్తి కలిగించడానికి నేను వచ్చానే కానీ నాకు ఇంకోటి ఇంకోటి వద్దు, వ్యక్తిగత విమర్శలకు కూడా పోవద్దన్నాడు. లేకపోతే ఎవరికైనా కార్యకర్తలు ఉన్నారు, జనసేనకు మాత్రం దేనికైనా సిద్ధపడేటటువంటి భయంకరమైన సోల్జర్స్ ఉన్నారు, జన సైనికులు. మహిళలేంటి, మగాళ్ళేంటి, దమ్ముగల్లోళ్ళు ఉన్నారు. రూపాయికి ఆశించుకోకుండా సొంత డబ్బులతో కండువాలు కట్టుకుని అంత మెజార్టీతో పిఠాపురంలో గెలిపించి ఇవాళ వచ్చి ఆ విధంగా ఇంకా అలా నీకోసం కూర్చున్నారంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏ జన్మలోనో చేసుకున్న సుకృతం అండి, అందులో ఆలోచనే లేదు. డైమండ్ రాణిలు, అమ్మటి గాడు, ఈడు ఒక అమర్నాథ్ గాడు, ఈడ పాని గాడు, కొడుకు ఆడొకడు నెల్లూరు జిల్లాలో, ఆ కొడుకు అడ్రస్ రాకుండా పోయాడు. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పకూడదు, చెప్పకూడదు. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ బేవర్స్ ఉంటా కొడుకుడు గుంటూరులో, ఆడవాళ్ళ ఇప్పుడు బెబ్బర్లు అని అబ్బా నేను ఎస్సీ ఎస్సీ కేసు పెడతానంట, ఎవడు పెడతాను నా కొడుకు ఎప్పుడు అడ్రస్ ఉండరు వాళ్ళు, ప్రజలు అందరు ఒక్కొక్కరిని ఎత్తుకుంటా వస్తున్నారు. ఎంత ఘోషంలో ఎంత ఎంత నలిగిపోయారో జనాలు, అది ఈరోజు బయటపడరు. ఏమండి అసలు కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు, కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు. ఏమన్నా మాట్లాడితే నువ్వెవరు ఈడు మనోడా కాదా, ఆ ఈడు ఒక 10 లక్షలు ఇస్తే కాకపోతే ఒక గట్టిగా ఉంటే మటుకు లోపల దిగండి. అంతే అదే జీవితమా? అందుకే ఎట్లా ఎట్ట ఇచ్చారు మ్యాండేట్? అది నీకు ఇచ్చిన మ్యాండేట్ని నేను 30 సంవత్సరాలు ప్రమాణం, 30 సంవత్సరాలు ఉంటా పూగా పాకలా పోయిందిగా, 1 సంవత్సరానికి పోయింది. 30 సంవత్సరాలు నేనే సీఎంని, నేనే సీఎంని. మాట్లాడితే కొడతారు కూడా, కొడతారు కూడా. ఎవరు ఇక్కడ ఉన్నారు అంటే టీడీపీ వాళ్ళు ఇప్పుడు దాడులు ఎక్కువ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళని ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా లాక్ వచ్చి కొడుతున్నారు అని చెప్పేసి చేయరు. ఒక సంస్కారమైన పార్టీ ఇది, కుటుంబ పరం. ఇప్పుడు ఏమండి సంసార సంసారే, దొంగ దొంగే, ఆడి జైలు పోసినాడు అవునా కదా.